గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు. సో యుఎస్ క్యూస్, గ్లోబల్ క్యూస్ ఆర్ పాజిటివ్. ఫ్రైడే రోజు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అలాగే డౌ ఫ్యూచర్స్ ప్రస్తుతం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ హెచ్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 40-50 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో ఈ మార్నింగ్ మనకు క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. లెట్ అస్ సీ హౌ ది ట్రేడింగ్ గోస్. ఎందుకంటే మార్కెట్స్ ప్రస్తుతానికి కోవిడ్ కన్సర్న్స్ని పక్కకు నెట్టి ట్రేడ్ అవుతున్నాయి. అది యుఎస్లో కావచ్చు, మరే ఇతర దేశంలో అయినా సరే. సో ఏషియాలో కూడా కోవిడ్ చాలా ఫాస్ట్గా విస్తరిస్తోంది. మన ఇండియాలో కూడా చాలా విపరీతమైన కేసులు మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ వీకెండ్లో కూడా నేను కొద్దిగా అవుట్స్కర్ట్స్కి అది వెళ్ళినప్పుడు గమనించాను, దేర్ ఆర్ మెనీ పీపుల్ వ్యాండరింగ్ అరౌండ్ రెస్టారెంట్స్ దగ్గర. ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా జనం తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ విస్తరణకు మనం బ్రేక్ పడుతుంది, నిరోధం ఎదురవుతుందని మనం ఎవరూ ఊహించలేం. మరోవైపు వ్యాక్సిన్ త్వరలోనే వ్యాక్సిన్ సొల్యూషన్ బయటకు వస్తుందన్న ఒక అంచనా కూడా మార్కెట్స్లో పాజిటివ్నెస్ కారణంగా చెప్పుకోవచ్చు మనం. అండ్ లాట్ ఆఫ్ ఇండియన్ సిటీస్, పూణే, ఔరంగాబాద్, పార్ట్స్ ఆఫ్ బెంగళూర్, పార్ట్స్ ఆఫ్ చెన్నై, ఇలా చాలా చోట్ల మనకు మళ్ళీ లాక్డౌన్స్ విధిస్తున్నారు. సో మేబీ హైదరాబాద్లో కూడా ఆ మధ్య మనకు వినిపించింది లాక్డౌన్ మళ్ళీ విధిస్తారేమో అన్న కన్సర్న్స్, బట్ ఆగిపోయింది ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన. సో ఇలా మనకు కోవిడ్ న్యూస్ కంటిన్యూ అవుతోంది, బట్ ఈక్విటీ మార్కెట్ స్ట్రెంగ్త్ కూడా కంటిన్యూ అవుతోంది. ఈ రెండు ప్యారలల్గా అలా కంటిన్యూ కావడం అనేది ఒక వైచిత్రిగా భావించవచ్చు మనం. సో ఫ్రైడేలో నిఫ్టీకి సంబంధించి మనకు 10,730 అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది మార్కెట్ సంబంధించి నియర్ టర్మ్లో. అండ్ 10,800 క్రాస్ అయితే డెసిసివ్గా క్రాస్ అయితే, అంటే సే 10,850 లాంటి మార్క్ కనుక రీచ్ కాగలిగితే డెఫినెట్లీ మనం ఒక షార్ట్ పవర్ఫుల్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మార్కెట్స్లో ఉండే అవకాశం ఉంది. ఈ వారంలో అది జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఐటీ కంపెనీస్ ఎర్నింగ్స్ ఈ వారంలో మనకు ప్రధానమైన క్యూస్గా భావించాలి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం, ఈసారి ముఖేష్ అంబానీ మరొక మ్యాజిక్ ఏదైనా చేస్తారా, ఎటువంటి మ్యాజికల్ అనౌన్స్మెంట్స్ ఏజీఎంలో ఉంటాయి? ఎందుకంటే మళ్ళీ నిన్న కూడా మనం గమనించాం వీకెండ్లో 13th ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈసారి ఎవరు చేశారు, లాస్ట్ టైం మనం ఇంటెల్ చేయడం చూసాం, ఈసారి క్వాల్కామ్ చేసింది. సో జియో ప్లాట్ఫామ్స్లో క్వాల్కామ్ అంటే మనకు అందరికీ తెలిసిందే, 5G స్ట్రాంగ్లో స్ట్రాంగ్ ప్లేయర్ ఇంది 5G వైర్లెస్ టెక్నాలజీ. ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో 5G టెక్నాలజీ విస్తరించబోతోంది ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో కూడా. సో ఇందులో రిలయన్స్ విల్ బీ నెంబర్ వన్ ప్లేయర్ ఇన్ 5G, ఆబ్వియస్లీ అందులో ఎటువంటి డౌట్ లేదు. తర్వాతే భారతీయ ఎయిర్టెల్ ఉంటుంది. కాబట్టి రిలయన్స్కి సరైన సమయంలో జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఇప్పుడు జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు పాపాత్మలు అన్నట్లుగా అయిపోయింది. అందరూ క్యూ కడుతున్నారు ఇంటెల్స్ దగ్గర నుంచి, క్వాల్కామ్స్ దగ్గర నుంచి, ప్రతి వాళ్ళు కూడా. సో ఇట్స్ ఏ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, కంపల్సరీగా మీ పోర్ట్ఫోలియోలో రిలయన్స్ షేర్లు మీ అఫోర్డబిలిటీని బట్టి హోల్డ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ యువర్ రిటైర్మెంట్ స్టాక్, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే హై ప్రైసా లో ప్రైసా అనేది యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్, ఏ ప్రైస్లో ఎంటర్ కావాలనేది. బట్ ప్రతి డిప్లో ప్రతి డిక్లైన్లో ట్రై టు యాడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టు యువర్ పోర్ట్ఫోలియోస్. సో మనం ప్రతిసారి అనుకుంటాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఈక్విటీస్ని మించిన ఒక ఇన్స్ట్రుమెంట్ లేదు, అంతకంటే గొప్ప రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ ఇవాల్టి బిజినెస్ స్టాండర్డ్లో అఫ్కోర్స్ స్టాటిస్టిక్స్ నేను కూడా చాలాసార్లు చూస్తూనే ఉంటాను, ప్రతిసారి మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలా ఉంది అన్నప్పుడు. కానీ మళ్ళీ ఒకసారి మనం ఇవాళ ఈ బిజినెస్ స్టాండర్డ్లో ఈక్విటీ రిటర్న్స్ ఓవర్ లాంగ్ టర్మ్ డిసప్పాయింటింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ అంటూ బిజినెస్ స్టాండర్డ్, ఇన్ఫ్యాక్ట్ బిజినెస్ పేపర్స్లో ఉండి చాలా చాలా న్యూస్ ఉంటుంది మనకు, అది డైజెస్ట్ చేసుకోవటానికి వీలు లేనంత న్యూస్ ఉంటుంది. సో ప్రతి న్యూస్ని మనం అబ్జర్వ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ కోవిడ్ కారణంగా కావచ్చు, ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్స్ తగ్గుతున్న కారణంగా కావచ్చు, ఫైనాన్షియల్ డైలీస్ ఆర్ ఫేసింగ్ ఏ సీరియస్ డేంజర్ ఆఫ్ సర్వైవల్. ఎందుకంటే బిజినెస్ స్టాండర్డ్ హైదరాబాద్ ఎడిషన్ మూసేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. సో నేను ఇక్కడ ఎడిషన్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ ది ఫస్ట్ ఎంప్లాయీ టు బీ టేకెన్ ఇన్. సో ఇటువంటి వార్తలు అన్నప్పుడు బాధగా అనిపిస్తుంటుంది. సో ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో లెట్స్ హోప్ ఫైనాన్షియల్ డైలీస్ విల్ సర్వైవ్, అండ్ మనలాంటి చోట హైదరాబాద్ లాంటి చోట కూడా ఎడిషన్స్ సర్వైవ్ కావాలని కోరుకుందాం.
అది కావాలంటే మనం కొనుక్కోవాలి పేపర్స్ అది మనం చేయాల్సింది సో లాస్ట్ 10 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఈక్విటీ మార్కెట్స్ ఎలా ఉన్నాయని చూస్తే నిఫ్టీ లాస్ట్ 10 ఇయర్స్ లో 9.33% రిటర్న్ ఇచ్చింది వేరస్ 5 ఇయర్స్ లో 7% రిటర్న్ ఇచ్చింది ఈ పీరియడ్ లో మిగతా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి లో గనుక ఎవరైనా చేస్తుంటే లాస్ట్ 10 ఇయర్స్ లో 8.72% రిటర్న్ అంటే నిఫ్టీ రిటర్న్ కంటే టోటల్ రిటర్న్ యాన్యువల్ రిటర్న్ కంటే కొద్దిగా తక్కువ అలాగే పీపీఎఫ్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే 10 ఇయర్స్ లో 8.5 వచ్చింది అలాగే బ్యాంక్ ఎఫ్డి లో యావరేజ్ 7.75% గవర్నమెంట్ బాండ్స్ లో అయితే 7.5% గోల్డ్ లో 8.45%. సో స్లైట్ ఎడ్జ్ కనిపిస్తుంది లాస్ట్ 10 ఇయర్స్ లో నిఫ్టీకి నిఫ్టీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే స్టాక్స్ లో ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ కేస్ రిలయన్స్లోనో లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బ్యూటిఫుల్ రిటర్న్స్ వచ్చాయి బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇండెక్స్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ వేరాజ్ ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ చూస్తే నిఫ్టీ 7% ఇస్తే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి 8.7% ఇచ్చింది సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నిఫ్టీ హ్యాస్ గివెన్ ఏ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ చాలా నామినల్ రిటర్న్ ఇచ్చింది 7% అంటే మనం బ్యాంక్ ఎఫ్డితో కంపేర్ చేయొచ్చు అనమాట సో వేరాజ్ బ్యాంక్ ఎఫ్డిలో 8.5% వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పీపీఎఫ్లో 8.5% 10 ఇయర్ గవర్నమెంట్ బాండ్లో 7.5 అండ్ గోల్డ్లో 9.1% వచ్చింది సో గోల్డ్ని మనం ఆ మధ్య వరకు కూడా చిన్న చూపు చూసాం ఇప్పుడు మళ్ళీ 50,000 అయిన తర్వాత అందరూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తామంటూ బయలుదేరుతున్నారు సో అందుకనే మనం ఎప్పుడు అనేది ఒక ఎసెట్ మీ పోర్ట్ఫోలియోలో ఎసెట్ అలొకేషన్ అనేది ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి మీ రిస్క్ ప్రొఫైల్స్ని బట్టి తప్పనిసరిగా డెట్ ఈక్విటీ గోల్డ్ అండ్ ఇతర మేబీ టు సమ్ ఎక్స్టెంట్ రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళ ఎసెట్ అలొకేషన్లో ఉండాలి భాగంగా ఉండాలి వీటి గురించి మనం వెబినార్స్లో మరింత విపులంగా మాట్లాడుకుందాం ఈ వారంలో వెబినార్స్ స్టార్ట్ కాబోతున్నాయి వచ్చే శని ఆదివారాల్లో మనం వెబినార్స్ని కండక్ట్ చేసుకోబోతున్నాం ఆ వివరాలన్నీ మనకు profitevertrade.inలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం దయచేసి గమనించండి ఎనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు సో చాలా ఒక ఇంట్రెస్టింగ్ వీక్ మన ముందు ఉంది ఎర్నింగ్ సీజన్ ప్రారంభమైంది అలాగే ఆర్ఐఎల్ ఏజీఎం ఉంది అండ్ ఓపెనింగ్ అయితే ఈ వారంలో 10,800 పైన మనం నిఫ్టీ ఓపెన్ కాబోతోంది ఎటువంటి అబ్జర్వేషన్స్ మీ దగ్గర ఉన్నాయి ఒక్కటండి ఎందుకంటే మార్కెట్ లో అయితే స్ట్రెంగ్త్ చాలా ఉంది అండర్ కరెంట్ బాగా బుల్లిష్ అండర్ టోన్ ఉందని మనం రిపీటెడ్ గా చెప్తున్నాం అన్నిసరిగా షార్ట్స్ కూడా చేయొద్దని చెప్తున్నాం మార్కెట్ కూడా అది రిఫ్లెక్ట్ చేస్తుంది అయితే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెనింగ్ వల్ల ఏదైతే వస్తుందో అది నిలబడుతుందా లేదా అనేది ఎండ్ ఆఫ్ ది డే వరకు చూడాలి ఎందుకంటే ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు కూడా సెలెక్ట్ గా లైక్ ఈస్టర్న్ ఇండియాలో షిల్లాంగ్ లో కానీ సౌత్ ఇండియాలో బెంగళూరు లో కానీ సెలెక్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నైలో కానీ అన్ని చోట్ల లాక్ డౌన్స్ తిరిగి తెర మీదకి రావటం వన్స్ ఈ అన్లాక్ డౌన్ ఫెయిల్ అయ్యి ఏదైతే కనుక తిరిగి లాక్ డౌన్స్ మొదలవుతాయి అని అనుకుంటే కనుక డెఫినెట్లీ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే స్కోప్ రూల్ అవుట్ చేయలేం ఎప్పుడు నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి అనేది టైమింగ్ మాత్రం చేయడం డిఫికల్ట్ అవుతుంది అయితే వీకెండ్ లో మనం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు చెప్పిన స్టేట్మెంట్ కూడా చూసాం ఎంత టఫ్ టైమ్స్ లో ఉన్నాము సెంచరీలో ఒకసారి వచ్చే ఈవెంట్ లాంటివి ఫేస్ చేస్తున్నాయి బ్యాంక్స్ అన్ని కూడా అడ్వాన్స్ గా ప్రిపేర్ కావాలి బేస్ అంతా కూడా రీక్యాపిటలైజ్ చేసుకోవాలి ఈక్విటీ వచ్చే ఎన్పిఎస్ కానీ ఇవన్నీ ఫేస్ చేసుకోవడానికి వార్నింగ్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇచ్చారో ఇట్ యాంప్లీ రిఫ్లెక్ట్స్ ఏది ఎకానమీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది అనమాట అయితే ఆ ఇష్యూస్ అన్ని కూడా పక్కన పెడితే గ్లోబల్ క్యూస్ ఈ వారం కొంచెం మార్కెట్ పైన ఎక్కువ ప్లే చేసే పాసిబిలిటీ కూడా ఉంది ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో ఒక రికవరీ ప్లాన్ అనేది తెర మీదకి తెస్తున్నారు అదేవిధంగా చైనీస్ మార్కెట్స్ ఏవైతే బాగా వర్క్ చేస్తున్నాయో ఇప్పుడు చైనీస్ Q2 GDP నెంబర్స్ కూడా వస్తాయి అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్స్ కూడా బోత్ యూరోప్ లోను ఇటు జపాన్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్ చేస్తాయి ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ చూడాల్సి వస్తుంది ఎందుకంటే దాన్ని బట్టి గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతుంది క్రూడ్ ప్రైజెస్ కూడా అనూహ్యంగా స్టెబిలిటీ కనిపిస్తున్నాయి $40 ప్లస్ లోన్ అనమాట అందుకే ఓపెక్ కూడా అనమాట కాస్త రిస్ట్రిక్షన్స్ తీస్తాము సప్లైస్ పెంచుతాము అని అంటున్నారు కాబట్టి ప్రైజెస్ అన్లెస్ డిప్రెస్ కాకపోతే కనుక క్రూడ్ మేబీ క్రూడ్ కెన్ ర్యాలీ ఈవెన్ అప్ టు 46-48 ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం మన దగ్గర ఎఫ్ఐఐ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సేల్స్ లాస్ట్ వీక్ క్లియర్ గా చూసాం దాదాపు కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ తిరిగి సెల్లింగ్ మోడ్ లోకి వస్తున్నారనమాట అదొకటి అప్రమత్తంగా ఉండాల్సిన విషయం అది అయితే డొమెస్టిక్ ఆపరేటర్స్ మాత్రం స్టాక్స్ లో యాజ్ యూజువల్ కంటిన్యూస్ గా పొజిషన్స్ బిల్డప్ చేస్తున్నారు ఎఫ్ఎన్ఓ లో దాదాపు 6 స్టాక్స్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి అనమాట అది కూడా అబ్జర్వ్ చేయాలి ఆప్షన్ సెగ్మెంట్ కి వస్తే కనుక
11 ఖచ్చితంగా క్రాస్ అవుతుంది 11000 నిఫ్టీ అని మనం రిపీటెడ్ గా చెప్తాంది నిదర్శనం ఈవెన్ శుక్రవారం ఎండింగ్ అన్నమాట వచ్చిన డేటా కూడా ఎందుకంటే కాల్ ఆప్షన్స్ లో 11000 స్ట్రైక్ కాకుండా 11200 స్ట్రైక్ లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అంటే దాదాపు 11200 వరకు వెళ్ళే పాజిబిలిటీ మార్కెట్ లో కనిపిస్తుంది వేరస్ మార్కెట్ వీక్నెస్ ఉన్నా కూడా శుక్రవారం నాడు పుట్స్ లో అన్వైండింగ్ అయ్యింది అంటే చాలా వరకు పుట్స్ అన్నమాట తిరిగి కవర్ చేసేట్టు చూసాం ఎస్పెషల్లీ 10700 10800 అవి అంత క్లోజ్ గా ఉన్నా కూడా కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ కి అన్వైండింగ్ అయ్యిందంటే మార్కెట్ 10700 కంటే కిందకి వెళ్ళకపోవచ్చు ఈ నెక్స్ట్ వన్ వీక్ అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది బట్ క్లియర్ గా ఎంత క్విక్ గా మారిపోతాయో పొజిషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మార్కెట్ లో ఇవాళ రేపు స్విఫ్ట్ గా ఎవరైతే ఉంటారో రిఫ్లెక్స్ యాక్షన్ తోటి స్పీడ్ గా చేంజ్ చేసుకుంటారో పొజిషన్స్ ఆల్రెడీ సర్వైవ్ అవుతారు ఈ వొలటైల్ మార్కెట్ ఆల్ ఇన్ ఆల్ స్టిల్ స్టే ఇన్వెస్టెడ్ బై ఆన్ డిప్స్ బట్ నిఫ్టీ లో మాత్రం 10500 షుడ్ బి ది బేస్ అనమాట 10500 వన్స్ బ్రీచ్ అవుతుందంటే ఆల్ పొజిషన్స్ కట్ చేసుకోమని చెప్పేసి చెప్తాను ఆన్ అప్ సైడ్ మాత్రం క్లియర్లీ 11200 టెస్ట్ చేసే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయండి ఓకే సో మార్కెట్స్ లో మనం కుటుంబరావు గారు అఫ్కోర్స్ పదే పదే పిఎస్యూస్ స్టాక్స్ గురించి ఆయన బుల్లిష్గా ఉండడం మనం గమనించాం సో పిఎస్యూస్ ఆర్ ఇన్ లైమ్ లైట్ డెఫినెట్లీ అండ్ సెక్టర్ రొటేషన్ జరిగినప్పుడల్లా ఇవి పార్టిసిపేట్ చేస్తున్నాయి అలాగే డిఫెన్స్ స్టాక్స్ ఈ మధ్య చాలా బాగా పెరగడం చూసాం మనం స్ట్రాంగ్ ఆర్డర్ బుక్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి అలాగే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ డెట్ ఫ్రీ కంపెనీస్ అన్ని పిఎస్యూలే కాబట్టి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ డెట్ చాలా తక్కువ జీరో డెట్ ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా అది భారత్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు భారత్ డైనమిక్స్ కావచ్చు అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం ఈ మధ్య మార్కెట్స్లో గమనిస్తున్నాం సో ఈ స్టాక్స్ మీద కూడా ఒక దృష్టి వేసి ఉంచడం అవసరం ఇక చిన్న విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం హైజెన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ బాలాగారు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు అలాగే మన ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in ఈ వెబ్సైట్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా బాలాగారు వీకెండ్లో 4 స్టాక్స్ని మళ్ళీ రికమెండ్ చేయడం జరిగింది గత వారం 4 స్టాక్స్ రికమెండ్ చేశారు ఈ వారం మరొక 4 స్టాక్స్ని రికమెండ్ చేయడం జరిగింది సో ధమాకా స్టాక్స్ మంచి ఈసారి స్టాక్స్లో మంచి జ్యూసీ స్టాక్స్ని ఆయన రికమెండ్ చేయడం జరిగింది సో గుడ్ మార్నింగ్ బాలగారు సో ఏమిటి ఎటువంటి నియర్ టర్మ్ క్యూస్ మీరు గమనిస్తున్నారు మార్కెట్ సంబంధించి యా అంటే ఇప్పుడు నియర్ టర్మ్ డెఫినెట్లీ దేర్ షుడ్ బి కన్సాలిడేషన్ అండి కానీ ఇట్స్ ఓన్లీ ద మనీ విచ్ డ్రైవింగ్ ద మార్కెట్ బట్ మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు రిజల్ట్ సీజన్ మళ్ళీ మొదలైంది కాబట్టి వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ చూసీ అండి సో ఇన్స్టెడ్ ఆఫ్ యునో ప్రతి చిన్న అండ్ లో ప్రైస్ స్టాక్స్ చేంజ్ చేయకుండా వీ హావ్ టు వెయిట్ ఫర్ రిజల్ట్ ఇక్కడ నుంచి ఎంత పెరుగుతాయి ఒకవేళ పెరిగినా కానీ అంటే ఒకటి ఈ రిలయన్స్ లాంటి స్టాక్స్ పక్కన పెట్టే వాల్యుయేషన్ మీరు అన్నట్టు పీపుల్ హావ్ టు బై అట్ ఎనీ వాల్యుయేషన్ అంటే మనం లాస్ట్ ఇయర్ ట్రేలింగ్ ఈపీఎస్ మీద కాకుండా ఇక ముందు ఏం జరుగుతుంది అందులో స్ప్లిట్ అవుతాయి కంపెనీ రిలయన్స్ జియో సెపరేట్ అవుతుంది రీటైల్ సెపరేట్ అవుతుంది ఇవన్నీ సెపరేట్ అయ్యి డిఫరెంట్ లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి స్టాక్స్ పక్కన పెడితే అట్లీస్ట్ యూనో కోర్ తీసుకున్న స్టాక్స్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా డిక్లేర్ చేస్తాయి వాళ్ళ కామెంటరీ ఇన్ ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ స్ట్రాంగ్ ఉన్నాయా లేదా ఇవి కొన్ని అంశాలు కన్సిడరేషన్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయమంటారు బట్ వీకెండ్ ఛానల్స్ చెక్ చాలా చేసామండి మేము దాంతో మనకి తేలింది ఒకటేంటంటే మైగ్రెంట్ లేబర్ అక్రాస్ ద కంట్రీ ఎవరైతే సిటీస్కి వచ్చి మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలకు కానీ టౌన్స్ విలేజెస్కి వెళ్ళారో అగ్రికల్చరల్ యాక్టివిటీ అనేది భయంకరంగా పికప్ అయింది ఎందుకంటే అందరిలో ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే మనం సిటీకి వెళ్ళి పని చేసి ఆ 15-20 వేలు 40 వేలు సంపాదించుకుని ఎంత అక్కడ ఖర్చు పెట్టుకుని మిగిల్చుకుని మనం ఇంటికి పంపించగలుగుతున్నాం అదే మనం సక్రమంగా ఇంటి దగ్గర ఉండి చేసుకుంటే అగ్రికల్చర్ ఆర్ దానికి రిలేటెడ్ యాక్టివిటీ ఆర్ సంథింగ్ ఇన్ ద రూరల్ బాగానే ఉండొచ్చు అనే ఆలోచన భావం కలుగుతుంది అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమందితో కలిస్తే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఆల్ ద మైగ్రేటరీ లేబర్ బ్యాక్ ఈ కారణం వలన అగ్రికల్చర్ ల్యాబ్ హ్యూజ్ రోల్ టు ప్లే అండి రాబోయే ఏళ్లలో నాట్ ఓన్లీ దిస్ ఇయర్ ఎందుకంటే మనకి రిజర్వాయర్ లెవెల్స్ ఆర్ ఇట్స్ బెస్ట్ ఇన్ ద లాస్ట్ 5 to 10 ఇయర్స్
టూ గుడ్ మాన్సూన్స్ వీ హ్యాడ్ కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ త్రీ అని చెప్పచ్చు. సో దీని ప్రకారం చూసుకుంటే అగ్రి క్రాప్స్ మీద డెఫినెట్లీ ఫోకస్ ఎక్కువ పెట్టమంటాను. అఫ్ కోర్స్ మనం ఎప్పుడు చెప్పేటట్టు ఈ అండ్ హెల్త్ రిలేటెడ్, ఎందుకంటే ఇప్పుడు బాంబేలో వితౌట్ ప్రిస్క్రిప్షన్ పీపుల్ కెన్ గో అండ్ హ్యావ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ ఇన్ ప్రైవేట్ ల్యాబొరేటరీస్ అని కూడా ఇచ్చారు. సో దట్ విల్ బి అ హ్యూజ్ డ్రైవర్ అండి. సో ఇలా మనకి వన్ ఆర్ టూ సెక్టర్స్ లో మాత్రం తప్పకుండా పొజిషన్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ ఉండాలి. అఫ్ కోర్స్ వెయిట్ చేసే రిజల్ట్స్ గురించి కొన్ని సెక్టర్స్ లో మనకి డిస్టింక్టివ్ ట్రెండ్స్ అనేవి కనిపిస్తాయి, అప్పుడు మనం కేర్ఫుల్ గా అందులో సెలెక్టివ్ స్టాక్స్ కొనుక్కోవచ్చు. రైట్. సో రాజేంద్ర గారు, ఫ్రెష్ వీక్ స్టార్ట్ అవుతోంది, ఏంటి మీరు ఎటువంటి ఐడియాతో ఉన్నారు? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ లాస్ట్ ఫైవ్ డేస్ మార్కెట్ హ్యాస్ మూవ్ నో వేర్ అనే చెప్పాలి. ఈవెన్ దో మనకి ఎక్స్పైరీ ఉన్నా కూడా ఐ థింక్ వెనస్డేస్ హై ఏదైతే ఫామ్ అయిందో 10,847 అది క్రాస్ కాలేకపోయింది నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో ఫ్రైడే కూడా మనం మార్కెట్ చూసాం, బ్యాంక్ నిఫ్టీ లో మంచి సెల్ ఆఫ్ రావటం అండ్ ప్రాబ్లీ నిఫ్టీని హోల్డ్ చేసింది మేబీ రిలయన్స్ అండ్ ఎక్స్ఎన్సీ స్పేస్ అని చెప్పొచ్చు. లీవర్ అండ్ రిలయన్స్ ఒకవేళ పెరగపోయితే కనుక నిఫ్టీ కూడా ఇంకా చాలా నెగిటివ్ లో మేబీ 100 పాయింట్స్ డౌన్ లో క్లోజ్ అయ్యే పరిస్థితులు మనకు కనపడతాం. సో ఆల్ ఇన్ ఆల్ మనకి కన్సాలిడేషన్ అని ఉందని చెప్పొచ్చు. 11,860 అబోవ్ అంటే ఇక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అది కూడా 10,864 అబోవ్ మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఛాన్స్ ఉంది అండ్ అది కూడా 11,036 అంటే 150 పాయింట్స్ అక్కడి నుంచి కూడా రివార్డ్ కనిపిస్తుంది. అండ్ రిస్క్ మనం చూసుకుంటే కనుక 10,670 కట్ అయింది అంటే కనుక 150 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈ స్టేజ్ లో ఐ థింక్ నో ట్రేడింగ్ జోన్ అని ఉందని చెప్పాలి. సో కేర్ఫుల్ గా మార్కెట్ అబ్జర్వ్ చేసి 10,860 అబోవ్ క్లోజ్ అవుతుంది అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. మేబీ అక్కడ నుంచి 40-50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 130-140 పాయింట్స్ ఆఫ్ సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ సిమిలర్ ట్రేడ్ మనకి 10,675 కింద బ్రేక్ అవుతేనే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ అక్కడ నుంచి మనకి 150-200 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఎవ్రీ టైమ్ ర్యాలీ వచ్చినప్పటికీ ఫిజికల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. సో ఈ స్టేజ్ మనం ఫ్రైడే రోజు లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాం, 22,400 మేబీ అది ట్రిగర్ అయింది మనకి లాంగ్ పొజిషన్ కి. బట్ స్ట్రిక్ట్లీ ఆ పొజిషన్ ని 22,040 కింద అంటే అరౌండ్ 400 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టి రన్ చేయాలని చెప్తారు పొజిషన్. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ మొదలై 23,100 కట్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 24,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో రిస్క్ ఇస్ అబౌట్ 300-400 పాయింట్స్ అండ్ రివార్డ్ ఇస్ ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ కాబట్టి లాంగ్ పొజిషన్ కంటిన్యూ చేస్తాం. ఓకే అండి. సో మనకు కొంతమంది వ్యూయర్స్ కాలర్స్ అడుగుతున్నారు, ఐ మీన్ మెయిలర్స్ అడుగుతున్నారు, రొసారి బయోటెక్ ఈ ఐపీఓపై మీ అభిప్రాయం ఏంటి అని. సో ఇది హై రిస్క్ ఇన్వెస్టర్స్కి బాగున్న ఇష్యూ అండి, ఎందుకంటే 425 రూపీస్ సమీపంలో ఐపీఓ ప్రైస్ డిసైడ్ చేయడం జరిగింది. ఆఫ్కోర్స్ గ్రే మార్కెట్లో మంచి ప్రీమియం నడుస్తుంది, దీనికి 100-130 రూపీస్ ప్రీమియం గ్రే మార్కెట్లో మనకు కనిపిస్తుంది ఐపీఓకి సంబంధించి. బయోటెక్ అని పేరులో ఉంది కదా అని, ఇది ఏదో ఫార్మానో బయోటెక్నాలజీ కంపెనీనో కాదండి, దే ఆర్ ఇన్ టు సమ్ స్పెషాలిటీ కెమికల్స్ లైక్ కెమికల్ ఇంగ్రీడియంట్స్ చేస్తారు, ఈ సోప్స్ డిటర్జెంట్స్ అలాగే పల్ప్ అండ్ పేపర్ పెయింట్స్ సిరమిక్స్ వాటర్ ట్రీట్మెంట్ ఇలాంటి ప్లాంట్స్కి అవసరమైన ఇటువంటి ఉత్పత్తులకు అవసరమైన కెమికల్స్ని వీళ్ళు కెమికల్ ఇంగ్రీడియంట్స్ని సప్లై చేస్తూ ఉంటారు. లాస్ట్ 3 ఇయర్స్ గ్రోత్ బాగానే ఉంది, ఇట్స్ గుడ్ అండ్ మంచి రిటర్న్ ఆన్ క్యాపిటల్ చూసినా రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినా కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ దగ్గర ఉంది. అయితే ప్రైసీగా ఉంది ఇష్యూ, చాలా హై పీఈ దగ్గర ఆఫర్ చేస్తున్నారు. సో 500 crores ఐపీఓ, చాలా కాలం తర్వాత ఒక ఐపీఓ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఎపిటైట్ ఉంది, మార్కెట్ కండిషన్స్ బాగున్నాయి కాబట్టి బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి సబ్స్క్రిప్షన్స్ బాగానే ఉండే అవకాశం ఉంది. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం ఇందాక అనుకున్నట్లుగా 100+ ప్రీమియం అనేది మనకు కనిపిస్తుంది, బట్ లిస్టింగ్ టైంకి ఇది ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేని అంశం. కాబట్టి హై రిస్క్ ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉంది రొసారి బయోటెక్ ఐపీఓ. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, మొదటి కాలర్ తీసుకుందాం. హలో సార్, వసంత్ కుమార్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి, అడగండి. రమేష్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి అండి. నేను స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి లాంగ్ టర్మ్ కోసం. ఈచ్ టూ కొంచెం బాలాగారిని కొంచెం అడ్వైస్ చేయమంటారండి, వీటిలో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి? సో ఎక్కువ రెగ్యులర్ గా ఆయన చెప్తున్నవేనండి, మళ్ళీ మళ్ళీ పదే పదే మీరు అవే తెలుసుకోవాలనుకోవడంలో పెద్దగా ఇదేమీ లేదు. సరే, ఎనీవే కాల్ కలిసింది మీకు. బాలాగారు ఎటువంటి స్టాక్స్ చెప్తున్నారు?
5 years నుంచి కంటిన్యూస్లీ చెప్పినట్టు అండ్ మీరన్నది ఇట్స్ ద సేమ్ స్టోరీ అండి. అగైన్ మేబీ మన రీసెంట్ టైమ్స్ ఓన్లీ మనం తెలిసి ఆయిల్ కెమికల్స్ ఇట్ షార్ట్ అప్ లైక్ మ్యాడ్ లాస్ట్ వీక్. అలాగే ఆర్టీ ఇండస్ట్రీస్ ఎస్ఆర్ఎఫ్ అతుల్ ఇది కూడా 5 years నాట్ లెస్ దెన్ 5 years అలా చెప్తూనే ఉన్నా. అంటే చాలా మంది కొన్ని ఎక్స్క్లూజివ్ ఇప్పుడు డైస్ అండ్ పిగ్మెంట్స్ కలరింగ్ ఏజెంట్స్ ఇలా సింగిల్ ప్రోడక్ట్ కంపెనీస్ కాకుండా మనం ఇందాక మెన్షన్ చేసినట్టు కంప్లీట్లీ హోల్సేల్ కాంప్రిహెన్సివ్ కెమికల్ కంపెనీస్ దే హావ్ ఎడ్జ్ ఓవర్ అదర్. కాబట్టి ఇటువంటి టాప్ లైన్ కంపెనీస్ లో ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కుంటే లాభసాటిగా ఉంటుంది. రైట్. అలాగే మెయిల్స్ కూడా అందే మనకు ఆల్గో ట్రేడ్స్ గురించి అడుగుతున్నారు రాజశేఖర్. మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ ఆర్ డామినేటెడ్ బై ఆల్గో ట్రేడ్స్ నౌడేస్. ఇండివిజువల్ స్మాల్ ఇన్వెస్టర్స్ ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఆల్గో ట్రేడింగ్ని, ఎటువంటి స్ట్రాటజీస్ అడాప్ట్ చేయాలి? కుటుంబరావు ఎటువంటి అబ్జర్వేషన్స్ మీ దగ్గర ఉన్నాయి? ఆల్గో ట్రేడింగ్ వచ్చిన దగ్గర నుంచి వాలటిలిటీ కూడా పెరగటం చూసామండి మార్కెట్లో. ఎందుకంటే చాలా వరకు ఎక్స్చేంజెస్ కి క్లోజ్ గా ఆఫీసెస్ పెట్టుకుని హ్యూజ్ వాల్యూస్ లైక్ డెవలప్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నారు. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10,000 to 15,000 crores ఆల్గో ట్రేడ్స్ చేస్తాను. కాబట్టి స్మాల్ ఇన్వెస్టర్స్ దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము ట్రేడింగ్ కాదనుకున్న వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయాలి ఆల్గో ట్రేడ్స్ ని. ఆల్గో ట్రేడ్ ఇంపాక్ట్ డే ట్రేడింగ్ అండ్ స్కాల్పింగ్ లాగా 2 రూపాయలు 3 రూపాయలు ఆర్బిట్రేజ్ చేయడానికి ఎక్స్చేంజ్ కానీ ఆర్ ఏదైతే కనుక మిస్ ప్రైజింగ్ ఉన్నాయో అవి ఎక్స్ప్లైజ్ చేయడానికి దానికి వాడతారు. జస్ట్ ఆర్డినరీ ఇన్వెస్టర్ కెన్ ఇగ్నోర్ ఇట్. రైట్. సాయి మిత్ర అడుగుతున్నారు, ఎంఎండ్ఎం ఉన్నాయంటే 259 రూపాయల్లో హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రాజేంద్ర గారు, ఈ టైమ్ లో హోల్డ్ చేయొచ్చండి, బట్ మీరు ఉన్న ప్రైస్ మంచి ప్రైస్ 290 to 300 డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ ఈ స్టాక్ కనుక ఒకవేళ లాస్ట్ ఇయర్ నవంబర్ హై 609 నవంబర్ హై ఉంది, అది దాటిందంటే కనుక యాజ్ హై 675 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ట్రేడింగ్ పెట్ అవుతే కనుక 498 కింద స్టాప్ లాస్ పెట్టి రన్ చేయమని చెప్తాను. మేబీ 675 దగ్గర ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. షో కౌశిక్ టాటా కన్జ్యూమర్ కొన్నారు, యావరేజ్ ప్రైస్ 320, డై అమైన్స్ కెమికల్స్ 170లో మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? బాలగారు, డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమంటానండి. ఎందుకంటే ఇవన్నీ అంటే టాటా కెమికల్స్ ఆఫ్ కోర్స్ పక్కన పెట్టి డైమైన్స్ అండ్ కెమికల్స్ ఇటువంటివన్నీ స్మాల్ కంపెనీ కాబట్టి ప్రాఫిట్ లో ఉన్నప్పుడు ఒక 130 తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. ఇది కాకపోతే ఇంకొక కెమికల్స్ కంపెనీలోనే ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ కొద్దిగా క్వాంటిటీ అబౌట్ 1/3 or 25% ఇమీడియట్లీ ప్రాఫిట్ బుక్ చేయండి. రైట్. మోహిత్ గుప్తా రాశారు, డివిఎస్ మోహిత్ గుప్తా, 19 సంవత్సరాల వయస్సు, ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, స్టూడెంట్గా ఉన్నారు ఇంకా. విచ్ కంపెనీస్ ఐ కెన్ ఇన్వెస్ట్, హౌ టు నో ది కంపెనీస్ పెర్ఫార్మెన్స్ బిఫోర్ ఇన్వెస్టింగ్? చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ మీకు నెట్లో అందుబాటులో ఉంది. మంచి మంచి సైట్స్ ఉన్నాయి, moneycontrol.com, capitalmarket.com, marketsmojo.com, స్టాక్స్ screener.com, ఇలాంటివి చాలా వెబ్సైట్స్ మనకు మార్కెట్స్లో ఉన్నాయి. వాటిలో మీరు మీకు అవసరమైన పారామీటర్స్, నాకు ఫలానా మార్కెట్ క్యాప్ కంపెనీయే కావాలి, ఫలానా రంగంలో ఉన్న కంపెనీయే కావాలి, లేదు ఫలానా స్టాక్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ స్టాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని జస్ట్ మీరు సెర్చ్ కనుక కొడితే ఈ మనం ఇప్పుడు మెన్షన్ చేసిన స్టాక్స్ వెబ్సైట్స్ అన్నింటిలో మీకు అవసరమైన కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి, profitevertrade.in వెబ్సైట్ చూస్తూ ఉండండి. ఇలాంటివన్నీ చూస్తే మీకే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బోధపడుతుంది, అవగతం అవుతుంది. ఇదంతా కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనమా, ఎవరు మనకు పిలిచి ట్యూషన్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ ఫీల్డ్కి సంబంధించి. కాబట్టి వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇన్ఫో బీన్ అనే కంపెనీ గురించి అడుగుతున్నారు గోపాల్. 105 రూపాయల్లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఇన్ఫో బీన్ కుటుంబరావు, హైలీ స్పెక్యులేటివ్ బెట్ అండి అది. ఎందుకంటే కోల్కతా బ్యాంక్ అనమాట ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ గా ఉన్నారు, మొదలు పెట్టి చేసింది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లో వీటిలో అనమాట కంప్యూటర్స్ ఉన్నది. బట్ డెఫినెట్లీ అవాయిడబుల్ అండి, ఎందుకంటే ఇట్స్ వెరీ రిస్కీ బెట్. ఓకే, అవాయిడ్ సచ్ కంపెనీస్, మంచి కంపెనీస్. మీరు ఇంకా ఇన్ఫో ఎడ్జ్ గురించి అడుగుంటే మేము సంతోషంగా సమాధానం చెప్పగలిగేవాళ్ళం. చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి తీసుకోలేకపోతున్నాం. అండ్ చాలా ఎక్సైటింగ్ వీక్ మన ముందుంది, లెట్స్ సీ హౌ ది మార్కెట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ వీక్. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.